Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Please sit down. ఇప్పుడు మీరు మాట్లాడు ప్లీజ్ సార్ సార్ డిసెంబర్ 15వ తేదీన 1227 కోట్ల రూపాయల క్లైంట్ సార్ డిసెంబర్ 15న 2008 ఖరీదుకి సంబంధించి 1227 కోట్ల రూపాయల విలువైన క్లైంట్స్ ని రైతాంగం అకౌంట్ లో నేరుగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మేట నొక్కి వేస్తారని ఇందాక చెప్పాను సార్, మళ్ళీ నేను చెప్తాను. రేపు 15వ తేదీన రేపు 15 వేస్తారని చెప్తా ఉన్నాం. క్లైంట్ మినిమం తెలియకుండా ఎలా మాట్లాడతారు? మేము ప్రీమియం కట్టేటా ఉంటే క్లైంట్ ఇస్తారా వాళ్ళు? ఇట్ ఇస్ నాట్ ఫేర్ ప్లీజ్ సార్. యూ షుడ్ టెల్ స్పీకర్ సార్. మేము ప్రీమియం కట్టకుండా ఉంటే క్లైమ్స్ ఇస్తారా కంపెనీలు? ఇదేమన్నా కాదు, ఇదేమన్నా అబద్ధాలు ఆడే వ్యవహారం చెప్పండి సార్. ప్రీమియం కట్టకుండా ఉంటే ఎవరైనా క్లైమ్ ఇస్తారా? ప్రీమియం కట్టాం కాబట్టి క్లైమ్ చేస్తారు. ప్లీజ్ సిరా, ప్లీజ్ సిరా. రామారెడ్డి గారు మీరు మాట్లాడకపోతే నెక్స్ట్ నెంబర్కి వెళ్తాం. మీరు మాట్లాడకపోతే నెక్స్ట్ నెంబర్ పిలుస్తాం. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే మరి ఈరోజు మరి ఒక విషయాన్ని ముందుగా మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నా, మరి ఏదైతే ఈరోజు శాసనసభ చరిత్రలో మరి ఇచ్చినటువంటి సమయం ఏదైతే ఉందో ఆ సమయానికి ఒక హాఫ్ అన్ అవర్ ఆలస్యంగా, అంటే ఒక ముఖ్యమంత్రి గారి కోసం ఒక సభ ఆలస్యంగా నడవడం అనేది శాసనసభ చరిత్రలో ఎప్పుడు కూడా ప్రారంభం కాలేదు. దయ ఉంచి ఇటువంటి సాంప్రదాయాల్ని శాసనసభలో పెట్టొద్దని చెప్పి మిమ్మల్ని సవినీయంగా మనవి చేసుకుంటున్నాం సార్. రెండవది, ఏదైతే ఈరోజు ఏదైతే వ్యవసాయానికి సంబంధించి మరి వేళ చర్చకు సంబంధించినటువంటి విషయాల్లో సభ్యులు రికార్డులోకి చాలా తప్పుగా ఒక ఇన్ఫర్మేషన్ పంపించే ప్రయత్నం చేస్తారు అధ్యక్ష, నేను ఖండిస్తా ఉన్నా సార్. సభ ముఖ్యమంత్రి గారి కోసం లేట్గా స్టార్ట్ చేశారనేది పచ్చి అబద్ధం అధ్యక్ష. ఎందుకు మీరు ధర్నాలు ఏం చేస్తా ఉన్నారు కదా, మీకు టైం ఇద్దామని మీరు ధర్నాలు చేసి ఫోటోలు తీయించుకుంటారని, మీ ఫోటోలు తీయించుకుంటారని ముఖ్యమంత్రి గారి కోసం ఆలస్యం చేయడం అయింది. ఓకే సరే, సబ్జెక్ట్లో దయవుంచి కొన్ని మంత్రి గారు ఎందుకు ఆలస్యమైందో కొన్ని దానికైనా సమాధానం చెప్పుకుంటే బాగుండేది. దయవుంచి ఇటువంటి సాంప్రదాయాలకి భవిష్యత్తులో స్వీకారం చుట్టొద్దని మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. మరి ఇందులో ఏదైతే ఈవేళ వ్యవసాయానికి సంబంధించి మరి ఒక నోటు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మరి దురదృష్టం ఏంటంటే ఈ దీనికి సంబంధించినటువంటి నోట్లో ఎక్కడా కూడా మరి ఏదైతే ఈ యొక్క తుఫాను వల్ల అకాల వర్షాల వల్ల వరదల వల్ల నష్టపోయినటువంటి రైతాంగం ఎవరైతే ఉన్నారో ఆ రైతాంగానికి ఏం సాయం చేస్తున్నామనే దాని మీద ఒక్క మాట కూడా ఈ యొక్క నోట్లో లేకపోవడం చాలా దురదృష్టకరం అని అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఏదైతే వరదల వల్ల కానివ్వండి, తుఫాన్ల వల్ల కానివ్వండి, లేదా అకాలమైనటువంటి వర్షాల వల్ల కానివ్వండి, ఇవాళ రైతాంగం తీవ్రమైనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్న పరిస్థితి అధ్యక్ష. ఎందుకంటే మరి ఏదైతే ఇటువంటి పరిస్థితులు ఎవరైతే రైతులు ఉన్నారో మరి ఆ రైతులు చూసినట్లయితే ఈ 2020 మరి ఆగస్టు సెప్టెంబర్ లో మరి 330,000 ఎకరాలు, అదేవిధంగా అక్టోబర్ లో వరదల వల్ల 266,000 ఎకరాలు, మరి నివార్ తుఫాను వల్ల 1,200,000 ఎకరాలు, అంటే ఇట్లా లక్షల ఎకరాలు నా పంట నష్టపోయి వేలాది మంది రైతులు మరి పంటను కోల్పోయినటువంటి పరిస్థితిలో మరి వాళ్ళకి ఇచ్చేటువంటి సాయం గురించి, వాళ్ళకి చేసేటువంటి సహాయం గురించి ప్రభుత్వం నుంచి ఈ శాసనసభ ద్వారా ఆ రైతులకు ఒక భరోసా ఒక భద్రతను ఇస్తారేమో అని ఆశించాం. దురదృష్టవశాత్తు ఆ మాట రాకపోవడం మరి చాలా దురదృష్టకరం అధ్యక్ష. ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే సార్, మీరు పదే పదే ఇప్పుడు మేము మాట్లాడిన తర్వాత మీరు నోట్ చేసుకుని తర్వాత చెప్పండి సార్. మీరు మధ్యలో 2 నిమిషాలు మాట్లాడేటప్పటికే మధ్యలో ఎంత
నేను ముందే చాలా డీటెయిల్ గా చెప్పాను అధ్యక్ష, తుఫాన్లు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, వర్షాలు వచ్చినప్పుడు సకాలంలో స్పందించి ఇన్పుట్ సబ్సిడీని ఏ సీజన్ లో ఆ సీజన్ లో ఇస్తున్నామంటే అర్థం ఏంటి అధ్యక్ష? ఎన్యూమరేషన్ ఎప్పటికప్పుడు పూర్తి చేసి ఆదుకోవడమే కదా అధ్యక్ష, అది వారికి అర్థం కాలేదు. 693,000 హెక్టార్లలో ప్రాథమిక అంచనాలు వచ్చాయి పంట నష్టపోయినట్టుగా, డీటెయిల్ గా అంతా కూడా నోట్ ఇచ్చాము అని చెప్పాము. ఇంకా మేము ఇవ్వలేదు, ఏదో దాచిపెట్టినట్టుగా మాట్లాడలేదు అధ్యక్ష. తుఫాన్లని వరదల్ని దాచిపెట్టడం ఎవరికైనా సాధ్యమా? తుఫాన్ని వరదల్ని దాచిపెట్టగలుగుతామా? అది ఎందుకు ఇలాంటి అబద్ధాలు సార్? 693,119.18 హెక్టార్లలో ప్రాథమిక అంచనాల ప్రకారం పంట నష్టపోయినట్టుగా వచ్చింది ఇన్ఫర్మేషన్. ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఉన్నాయి. సమయం ఎక్కువ, మధ్యలో గ్యాప్ ఎక్కువ వచ్చింది, సమయం సరిపోదని ఉద్దేశంతో అన్ని చెప్పలే. కావాలంటే మొత్తం చదివి వినిపించమంటే వినిపిస్తాను. ఏదో మేము ఎన్యూమరేషన్ చేయలేనట్టుగా, గాలికి వదిలేసినట్టుగా మాట్లాడితే ఎలా సార్? జరుగుతూ ఉంది సార్, ఎన్యూమరేషన్ పూర్తి అవ్వలేదు సార్. ఇంకా సార్ ఏదైతే నేను ఎందుకు చెప్పానంటే అధ్యక్ష, ఏదైనా మాట్లాడేసరికి కొద్దో గొప్ప ఈ పై కంపార్ట్మెంట్ లో కొద్దో గొప్ప సెన్స్ ఉండాలి అధ్యక్ష. కారణం ఏంటంటే ఎన్యూమరేషన్ జరుగుతుంది అధ్యక్ష. ఇప్పుడు ఫిఫ్టీన్త్ దాకా ఎన్యూమరేషన్ కంప్లీట్ చేయండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. డిసెంబర్ 15 నాటికి మీరు ఎన్యూమరేషన్ కంప్లీట్ చేసేస్తే డిసెంబర్ 31 ఏ సీజన్ కి సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ అదే సీజన్ లో ఇచ్చే గొప్ప చారిత్రాత్మక డెసిషన్ మన ప్రభుత్వం తీసుకుంది అని గర్వంగా కూడా చెబుతూ, దాంట్లో భాగంగానే ఈ రోజు నిన్న మీకు వర్షాల అధ్యక్ష ఒక నెల కిరక మునిపోయి ఇన్పుట్ సబ్సిడీ డబ్బు రైతుల చేతుల్లో పెట్టే కార్యక్రమం జరగబోతా ఉంది అని అంటే డిసెంబర్ 15 ఎన్యూమరేషన్ పూర్తవుతుంది, డిసెంబర్ 31 డబ్బులు వాళ్ళ చేతుల్లోనే పెట్టబోతున్నాము అని చెప్పి అంత క్లియర్ గా చెప్తా ఉంటే ఇంకా పై కంపార్ట్మెంట్ లో ఇంకా ఖాళీ స్థలం విడిచిపెడితే ఎలా అధ్యక్ష? అధ్యక్ష ఇంకా విప్లవాత్మక మార్పులు కూడా ఇంకా చెప్పాం. అదే మొట్టమొదటిసారిగా అధ్యక్ష రంగు మారిన ధాన్యం కొనుగోలు చేయడం అనేది మామూలుగా ఒక పెద్ద గొప్ప కార్యక్రమం. చంద్రబాబు నాయుడు గారి హయాంలో బహుశా అటువంటి అన్ని కూడా ఆలోచనలు కూడా ఎప్పుడు తట్టిండవు. అటువంటి చేయడమే కాకుండా అధ్యక్ష మొట్టమొదటిసారిగా అధ్యక్ష రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరిగినట్టుగా నాట్ ఓన్లీ రంగు మారిన ధాన్యం అధ్యక్ష బట్ మొలకలు వచ్చిన ధాన్యమును కూడా వదిలిపెట్టకుండా రైతులకు సహాయం చేయండి అని చెప్పి వాటిని కూడా గ్రేడెడ్ పద్ధతిలో కొనుగోలు చేసేదానికి మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా ఈసారి డెసిషన్ తీసుకుంటా ఉన్నాం అధ్యక్ష. ఇంత దూరం ఆలోచన చేసి రైతులకు రవ్వంతైనా కూడా కష్టం జరగకుండా రైతులను తోడుగా ఉండే కార్యక్రమం చేస్తా ఉంటే ఆ అనౌన్స్మెంట్లు కూడా ఆయన గొప్పగా మా మంత్రి గారు కూడా క్లియర్ కట్ గా చెప్తా ఉన్నా కూడా ఆయన పై కంపార్ట్మెంట్ లో ఎప్పుడు బుర్ర ఉండదు. అదే లెట్ యువర్ మెంబర్ కంప్లీట్ అంటే మీ మెంబర్ క్లారిఫికేషన్ లెట్ యువర్ మెంబర్ కాదండి, మెంబర్ మాట్లాడిందని చెప్పారు, మెంబర్ మాట్లాడిందని చెప్పారు ఆయన. మళ్ళీ డిబేట్లు పోకండి, ఇప్పుడు సబ్జెక్ట్లో వెళ్ళు ప్లీజ్ సార్. స్పీకర్ గారు నాకు అవకాశం ఇచ్చారు, ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని సవాల్ చేస్తారు, ఇది సాంప్రదాయం ఇది మెంబర్ గారు సాంప్రదాయం ఇది. నేను అడిగాను మెంబర్ అడిగిన డౌట్ కి చెప్పారు, అయిపోయింది. మెంబర్ అడిగిన డౌట్ కి ఇంటర్ఫీర్ అయ్యారు చెప్పారు. దీన్ని మళ్ళీ డిస్కషన్ కంటిన్యూ చేయడం కదా, మీ మెంబర్ ఇస్ ఆన్ ఫుడ్, సో ఆయన డిస్కషన్ లో ఆయన క్లారిఫికేషన్ ఇచ్చారు. మీరు కావాలంటే మీరు సెపరేట్ గా అడుగుతారు. లెట్ హిమ్ కంప్లీట్ అండి. కాదండి, లెట్ హిమ్ కంప్లీట్, రామారెడ్డి గారిని కంప్లీట్ చేయండి. రామారెడ్డి గారిని కంప్లీట్ చేయండి.
రామారెడ్డి గారు కంప్లీట్ చేయండి. రామారెడ్డి గారిని కంప్లీట్ చేయండి. రామారెడ్డి గారిని కంప్లీట్ చేయండి. ప్లీజ్ రామారెడ్డి గారికి కంప్లీట్ చేయండి. ప్లీజ్ సార్, 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 ప్లీజ్ సార్. ప్లీజ్ ఆర్డర్ కూర్చోండి. ప్లీజ్ రాన్, ప్లీజ్ రాన్, ప్లీజ్ రాన్. ఏ మధు, ప్లీజ్ రా. సెక్యూరిటీ గారు, సెక్యూరిటీ గారు, సెక్యూరిటీ గారు, ప్లీజ్ రా. ప్లీజ్ రా. మీరు కూర్చో. ప్లీజ్ రా, ప్లీజ్ రా. ప్లీజ్ రామ్, రామారెడ్డి గారు, రామారెడ్డి గారు, మీతో కూర్చొని ప్లీజ్ ప్లీజ్ సిరా, ప్లీజ్ సిరా, ప్లీజ్ సిరా. ప్లీజ్ సిరా, ప్లీజ్ సిరా, ప్లీజ్ సిరా. మిడిల్ మీరు మీరు కూర్చోండి. ప్లీజ్ మీరు కూర్చోండి, మీరు కూర్చోండి, మీరు కూర్చోండి, మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. ప్లీజ్ సిరా, ప్లీజ్ సిరా, ప్లీజ్ సిరా. కూర్చోండి, ప్లీజ్ సిరా, ప్లీజ్ సిరా. నో రమేష్, రమేష్ ప్లీజ్ సిరా. సెక్యూరిటీ గారు కూర్చోండి, ప్లీజ్ 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 సిరా, ప్లీజ్ సిరా, ప్లీజ్ సిరా. ప్లీజ్ సిరా, ప్లీజ్ గో బ్యాక్ టు, ప్లీజ్. ఓకే, ఆర్డర్. వెంకటరావు, 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 అధ్యక్ష, అధ్యక్ష, వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తి లేవనెత్తిన అంశాలలో ప్రభుత్వం తరఫున క్లారిఫికేషన్ ఇచ్చింది అధ్యక్ష.
ప్రభుత్వం తరపున క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇట్ గోస్ బ్యాక్ టు ది పర్సన్ హూ ఇస్ యాక్చువల్లీ స్పీకింగ్ ఆన్ ది అదర్ సైడ్ దట్ ఇస్ పాలకొల్లు ఎమ్మెల్యేగా రామానాయుడు గారి దగ్గర రామానాయుడు గారికి మళ్ళీ రామానాయుడు గారి డిబేట్లోకి మళ్ళీ వెళ్ళిపోతుంది మధ్యలో రామానాయుడు కాదు నేను మాట్లాడతాను అని చెప్పి మళ్ళీ ప్రతిపక్ష నాయకులు జోక్యం చేసుకోవడం అంటే ఎక్కడికి అధ్యక్ష ఇది అదైతే డిబేట్ అనేది జరిగేటప్పుడు ఒక పద్ధతి అనేది ఉండాలి లేదే నాకు ఎటువంటి పద్ధతి ఉండదు నాకు ఎటువంటి పద్ధతులు ఉండవు నేను మాట్లాడేది ఇంతేననే లైన్ లేదు పోతే వ్యవస్థ అనేది బతకదు అధ్యక్ష వాళ్ళు మాట్లాడడం నిజంగా వాళ్ళు మాట్లాడడం ఏదైనా విషయం ఉంటే వాళ్ళకి అయిపోయిందంటే మేము వదిలి పెడతాం అధ్యక్ష రైతులందరూ కూడా ముఖ్యమంత్రిగా ప్రభుత్వం తరపు నుంచి ఈ విషయంలో ఏ రకమైన స్టేట్మెంట్ వస్తుంది అని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు వీ షుడ్ నాట్ కీప్ దెమ్ వెయిటింగ్ అధ్యక్ష వాళ్ళ చేత వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళు ఒకవేళ సభలు జరగలేకూడదు అని చెప్పి ఏకంగా ఆయన ఒక రౌడీజం చేసేది ఆయనే మళ్ళీ ఆయనకేదో అన్యాయం జరిగిపోతా ఉన్నట్టుగా ఫ్లోర్ మీద కూర్చోవడము ఆయనే రెండు ఆయనే కూడా చేస్తా ఉన్న ఈ పరిస్థితుల్లో అధ్యక్ష వీ విల్ గో అహెడ్ విత్ అవర్ స్పీచ్ సో దట్ ద మెసేజింగ్ టు ద పీపుల్ ఇస్ కరెక్ట్ ప్లీజ్ గో బ్యాక్ రామారెడ్డి గారు కంటిన్యూ రామారెడ్డి గారు కంటిన్యూ చేస్తున్నారా